இப்படி వాళ్ళకి ఆర్థికంగా ఒక 10,000 15,000 ఇద్దామని చెప్పి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత ఇంటి ముందట ఒక గుడిసె, ఆ గుడిసెలో 10-20 చీరలు వేసుకుని పెళ్లి చేద్దామని అనుకునే పరిస్థితులు. ఎందుకంటే తండ్రి లేడు, ఒక పిల్లాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లలు అనాథని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆ ఇల్లు కూడా గోడల వరకు లేచినాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. తల్లి తండ్రి ఏమో చిన్నప్పుడు చనిపోయిండు, తల్లి పరిస్థితి ఏమో మరీ ఘోరంగా ఉంది. ఆమెకు చేతనైతే లేదు. పాప అమ్మాయి ఒక్కటే, ఆమె చాలా బాధ అనిపించింది. అనిపించి ఒక నిర్ణయం తీసుకుని ఒక పెద్ద ఎత్తున ఒక అనాథ పెళ్లి కాకుండా ఈ గ్రామంలో ఎంత పెద్ద పెద్దోళ్ళ పెళ్లి చేసిన విధంగా చాలా పెద్ద ఎత్తున పెళ్లి చేయాలనే ఉద్దేశంతో కనీసం ఒక 2,000 మందికి భోజనం ఏర్పాటు చేసి 3 రోజుల నుంచి కూడా రోజు వచ్చిపోతున్నాం. వచ్చిపోయి అన్ని ఏర్పాటు చూసుకొని చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకు కూడా ఈ వాళ్ళకి ఆ ఇల్లు కూడా పరిస్థితి కూడా కట్టుకోలేని పరిస్థితి. ఆ ఇల్లు కూడా త్వరలోనే రేపటి నుంచే మొదలుపెట్టి ఆ ఇల్లు కూడా కంప్లీట్ చేయించేస్తాను. ఆ విధంగా దానికి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళను పెళ్లి చేయడం కాకు ఒక ఇల్లులో ఇంట్లోకి పోయే విధంగా చేసి తర్వాత మీ అందరు కూడా ప్రెస్ వాళ్ళని నేను కోరుకున్న ఒకటే, నేను ఈ ప్రపంచంలో ఒక చిన్నగా ఆస్తులు ఉన్నాయని కాదు, మా తండ్రినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆస్తులు ఉన్నాయని రాజకీయాల్లో అన్నగా పొడగొట్టుకున్న సంపాదించుకున్న కాదు. కాకపోతే నేనేమంటున్నానంటే ఏదో పదవుల గురించి దారి గురించి ఈరోజు ఎన్నికలు లేవు, కానీ అయినా కూడా ఒక పేదోళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాజమౌళి అన్న పెద్ద మనిషి ఉన్నాడు. వీళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. నేను చేసిన దానికంటే ఎక్కువ ఇక్కడ ఎంపీటీసీ రామన్న గారు కానివ్వండి, తర్వాత రాజమౌళి అన్న కానివ్వండి, ఆకుల దేవేందర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నేను శ్రీధరన్న వడ్లకొండ శ్రీధరన్న కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వచ్చిందంటే ఇటువంటి కార్యక్రమం చేసినట్టు వీళ్ళు ఇట్లా వస్తే నాకు ఒక ధైర్యం ఉంటుంది. మున్ముందు కూడా ఆ భవంతుని కోరుకుంటున్నా, ఆ భవంతుడు ఆ అవకాశం ఇస్తున్నాడు. నాకైతే కోరుకోండ్ల తప్పలేదు, కోరుకోండ్ల కోసి చేయొద్దట, మంచి కోరుకోవాలట. 1,00,000 పెళ్లి ఇటువంటి చేయాలి. అందరు చేసిన తర్వాత నేను కూడా లాస్ట్లో వాళ్ళు ఏ గుడిసెలునో గా గుడిసెల్లో పర్లేదు, కానీ నేను అంత సంపాదించినంత వాళ్ళకి పెట్టి మాత్రం ఆ రకంగా నిర్ణయం తీసుకున్నా. తప్పకుండా అదే విధంగా ఉంటా.